ఓకేనా తమ్ముడు, సైలెంట్ పెట్టండి. మనకి ముఖ్యమంత్రి అయితే ఏమైద్దో మేము ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా తయారైంది. ఇన్నాళ్ళు మనం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడమే మనం చూసాం. మరి తెలంగాణ ఉద్యమం అనేది మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే తమిళ మద్రాస్ నుంచి మనం విడిపోయామో ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమం అనేది ఉంది. సరే, అది ఇన్నాళ్ళకి ఈ రాష్ట్రాన్ని విభజించారు. సరే, ఎవరి పనాలు చూసుకుందాం అనుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతి అనేది ఒక నామకరణం చేసి దాన్ని అభివృద్ధి చెందించాలని చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో శ్రమించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాంచి ప్రతీది కూడా రద్దే. ఏ పనన్నా సరే రద్దు చేయడం తప్ప ఆయన దాన్ని పరిపాలనని గాల్లో పెట్టడం కూడా తెలియనటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించాడు. ఎవరైనా ప్రజలకి మేలు చేసి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదిద్దాం అనుకుంటారు ఏ పరిపాలకులన్నా, కానీ ఈయన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ప్రజల్లో సుస్థిరంగా ఆయన పేరు తెచ్చుకున్నా అంటే తుగ్లక్ పాలనండి. తుగ్లక్ చేసే పనులు ఎలా ఒకటో ఇప్పుడు మంచివాడిని గుర్తుపెట్టుకుంటారు, చెడ్డవాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన బ్రాండ్ గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అసలే అప్పులు ఊపులో ఉన్నటువంటి రాష్ట్రం. అసలు మీరే చెప్తున్నారు రూపాయి లేదని. మూడు రాజధానులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ మూడు రాజధానులని ప్రకటించడం తప్ప జరిగే పనైనా పోనీ చెప్పండి. మీరేం చెప్పాలి, రాజధాని అమరావతిలోనే ఉంటుంది, మేము దీంతో పాటు సమానంగా విశాఖపట్నాన్ని అలాగే కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాము, సెంటర్ పాయింట్గా ఇది ఉంటుంది అని చెప్పండి, తప్పలేదు అది. కానీ రాజధానిని మూడు రాజధానులు పెడతానని చెప్పడం మాత్రం పిచ్చోడి చేతిలో రాయాలనుకుంటున్నారు ప్రజలు. అంటే ప్రజలు మనకి పరిపాలన చేయమని బాధ్యత ఇస్తే మనం ఏ పనన్నా చెయ్యొచ్చు అనుకోవడం చాలా పొరపాటు. మన మీద మనం అబ్జర్వేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత అధికారం ఉంటుంది మన రాష్ట్రం మీద. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా ప్రాంతాల వారి మధ్య కూడా చిచ్చు పెట్టడానికి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చూస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. పరిపాలన ప్రజలు ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చారు, నేనేం చేసినా చెల్లిద్ది అని చెప్పు అనుకుంటే మాత్రం అది పొరపాటు. ప్రజల ఓటు అనే ఆయుధంతో కాకుండా ఒక విప్లవ మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించుతారు ఇలాంటి చేష్టలు చేస్తే. అసలు ఉన్న రాజధానిని మీరు 7 నెలలు ముఖ్యమంత్రి అయ్యి ఒక్క ఇటుకు పేర్చరా, మూడు రాజధానులు ఎక్కడ నిర్మిస్తారంటే వాళ్ళు మీరు కర్నూలు ప్రజల్ని అలాగే ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసగించడమే కదా ఇది. అంటే ఏదో ప్రకటనే కదా, అసెంబ్లీలో ప్రకటనే కదా అని చేయడమేనా, అసలు ఇది సాధ్యపడే విషయమేనా? తెలుగుదేశం పార్టీ ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు. తెలుగుదేశం పార్టీ ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు. మేము 13 జిల్లాలకి సమాన న్యాయం చేస్తాం. కానీ రాజధాని అనేది విడదీయడం అనేది చాలా తప్పది. రేపు కేంద్రంలో ఇంకొకరు ప్రధానమంత్రి అవుతారు,
ఢిల్లీ రాజధాని కాదు అమలాపురంలో రాజధాని అని పెడతారా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రి కాబట్టికే రాజధానిని అమరావతిలో పెట్టారు. అవాళ మీరు కూడా దానికి అంగీకరించారు. సాక్షాత్ ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. అసలు ఎంత క్లారిటీగా ప్రజలకి తెలిసింది, మరి మీకు తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అయినా సరే చెప్తున్నాం. మేము మీరేదో కులం మీద కక్షతో ఇవాళ ఈ రాజధానిని ముక్కలు చెక్కలు చేద్దాం అనుకుంటే భావి తరాల పిల్లలు మీకు ముఖ్యమంత్రి గారిని కలవాలి, సెక్రటరేట్ వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాలా, అసెంబ్లీ సమావేశాలు అప్పుడు కలవాలంటే అమరావతి రావాలా, కోర్టులకు వెళ్ళాలంటే కర్నూలు ప్రాంతానికి వెళ్ళాలా చెప్పండి. ఒక రాజధాని అనేది ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో రాజధాని అనే ప్రాంతం అన్నీ ఒక చోట ఉంటుంది. ఒక వ్యక్తి 10 పనుల మీద వచ్చి కోర్టు పని కానీ లేదా సెక్రటరేట్ పని కానీ ఇంకో పని కానీ ఏ పని అన్నా ఆ రాజధానిలో పని పూర్తి చేసుకొని మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజధాని అంటే దానికి అర్థం ప్రతి ఒక్క పనిని సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా రాజధానిలో ఉంటారు అని రాజధాని అది. అంతేగాని ఈ రాజధానిని తీసుకెళ్ళి అక్కడ పెడతావు ఇక్కడ పెడతావు ఇచ్చేస్తావు వచ్చేస్తావు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు చేస్తున్నాడో ఆలోచనలు అయితే మాత్రం 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల్ని ఇవాళ కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా అసలుకి పరిపాలన ఎలా సాగిస్తున్నాడో కూడా మాకు చేయట్లా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిన్న ప్రకటన చూశాక అరే ఈ రాష్ట్రంలో ఉండాలా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవాలా అని ఒక అయోమయంలో పడిపోయారు. ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ఉండాలా లేదా ఇతర రాష్ట్రంలోకి వెళ్ళిపోదామా అనే ఒక భయాందోళనకి ప్రజలు గురయ్యారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మీరు నిన్న మాట్లాడారో అది మీరు విరమించుకోండి. అవసరమైతే 13 జిల్లాలను కూడా అమరావతికి ధీటుగా రాజధానికి ధీటుగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పండి, దానికి మేము స్వాగతిస్తాం తప్ప ఇలాగ ప్రాంతాల వారీగా కులాల వారీగా విడతీద్దాం అనుకోవడం చాలా పొరపాటు. మీకు పరిపాలన చేయడానికి ప్రజలు చాలా ఎక్కువ మెజారిటీ ఇచ్చారు కదా అని నేనేం చేసినా చెల్లిద్ది అనుకోవడం చాలా తప్పు. దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం కలగ చేసుకొని ఈ ప్రభుత్వం చేసే పనుల మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగ చేసుకొని రాష్ట్ర ప్రజలకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా పార్టీకి ఇబ్బంది ఉండదు. మా పార్టీ రేపు 2024 అన్నింటిలో మేము స్ట్రాంగ్ ఉంటాం. రాజధాని అనేది పరిపాలన అంతా కూడా ఒక చోట ఉంటుంది. ఒకళ్ళు కోర్టుకు వస్తారు, ఒకళ్ళు సెక్రటరేట్కి వస్తారు, ఇంకొకళ్ళు కమిషనర్ కలవడానికి వస్తారు.